అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. మధురవాడ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శ్రీ సిద్ధి వినాయక శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ బాలాజీ హిల్స్ మిథిలాపురి ఉడా కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక మహోత్సవ సందర్భంగా జేవి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర గుడికి 1,60,000 రంగులు వేయడానికి 1,30,000 హోమశాలికి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సోమయాజులు, సాయిలీల, కార్యదర్శి వెంకట్రావు, చక్రధర్రావు, గరిమెల్ల నాగేశ్వరరావు, సుష్మా, సుభాష్, శ్యామ్ మరియు భక్తులు పాల్గొన్నారు. మిథిలాపురి ఉడా కాలనీ శ్రీ బాలాజీ హిల్స్ పై పిలిచినటువంటి శ్రీ సిద్ధి వినాయక వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు 15 సంవత్సరాలు పెట్టి ఈ విఘ్నేశ్వరుడు తాలూకా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వర్తించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వర్తిపించబడుతూ ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుపుకోవడం. ఈసారి ఈ అన్నసంతర్పణకి విరాళంగా దాత మిస్టర్ జేవి శ్రీనివాసరావు గారు, వాళ్ళ శ్రీమతి గారు కలిపి మన మొత్తం అన్నసంతర్పణ కార్యక్రమం అంతయు మరియు దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పూర్తిగా పెయింట్ బాధ్యతను నిర్వర్తించి హోమశాలను కూడా నిర్వర్తించారు. ఆయనకి మా కమిటీ తరఫున ఎంతో విధంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సాయిలీల గారు, స్వామిజీ సాయిలీల గారు కూడా ఎంతో హృదయంతో మనకి అక్కడ గోశాలు నిర్మించారు. మళ్ళీ ఆ గోశాల పెయింట్లు అన్ని విషయాలు కూడా ఆవిడ ముందు నుండి నిలబడి చేస్తున్నారు. ఆవిడికి, ఆ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా మేము అందరం భక్తులందరికీ కోరుకుంటున్నాను. ట్రస్ట్ అండి, 15 సంవత్సరాల నుంచి మాకు వినాయక చవితి ఇక్కడ చేసుకుంటున్నామండి. కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం అన్నసంతర్పణ అది చేస్తున్నాము. ఈ సంవత్సరం శ్రీనివాస్ గారు ముందుకొచ్చి అన్నీ నేనే పెట్టుకుంటానని ఆయన చేయడం జరుగుతుందండి. మేమందరం వెనకతలు ఆయనకి సహకారం సహాయం చేస్తున్నాం. అదేనండి, శ్రీనివాస్ గారు ఈయన మాట్లాడతారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ లాస్ట్ 15 సంవత్సరాలను బట్టి ఇక్కడ నడపడం ఆనవాయితీగా నడుస్తుంది, చాలా చక్కగా నడుస్తుంది. కాకపోతే ఈ 2 సంవత్సరాలను బట్టి దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అలాగే మా ఈ దేవస్థానం కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు లక్కీగా కోరుకొని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించడానికి కారకులైన ఈ ట్రస్టీ కమిటీ సభ్యులైనటువంటి ట్రస్టీ అయినటువంటి శ్రీ జేవి శ్రీరామూర్తి గారు, ఆయన దంపతులు ఇద్దరూ కలిసి ముందు, శ్రీనివాసరావు గారు ఆయన ఇద్దరు కలిసి ముందుకొచ్చి ఈ దేవాలయంలో ఆ ప్రాంగణంలోనే ఇంత ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ హోమశాల కట్టడం, మొత్తం హోమం నిర్వహించడం, 9 రోజులు కావలసిన ద్రవ్యాలు ఇవ్వడం, ప్లస్ ఇది అన్నసంతర్పణ చేయడం చాలా ముదావ్యం. ఇది ఆయనకి అష్టైశ్వర్యాలు కలగాలని, ఆయన ఇంకా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేసి జరిపించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాం.